అనే ట్రీట్మెంట్ వచ్చింది అవసరం లేదు అని చెప్పారు ఇప్పుడు నాకు లేవు లేవు కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో పాలన గాడి తప్పింది రిజిస్ట్రార్ పదవీ కాలం ముగిసినా ఆయన ఇంకా రిలీవ్ కాలేదు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులు బేఖాతరు చేశారు క్లస్టర్ యూనివర్సిటీకి దాని పరిధిలోని కళాశాలకు మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రిన్సిపల్స్ అధ్యాపకులు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో దేశంలోనే ప్రయోగాత్మకంగా కేవలం రెండు క్లస్టర్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు ఒకటి కాశ్మీర్లో ఉండగా మరొకటి కర్నూల్లో ఉంది క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ కేవీవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఉన్నాయి క్లస్టర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్లను నియమించారు అయితే రిజిస్ట్రార్ శ్రీనివాసుల పదవీకాలం ఈ ఏడాది జూలై ఆరును ముగిసింది దీంతో రిజిస్ట్రార్ పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగించాలని ఛాన్సలర్ ప్రతిపాదనలు పంపారు ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు వెంటనే రిజిస్ట్రార్ను రిలీవ్ చేయాలని కూడా ఈ తొమ్మిదిన ఆదేశించారు ఈ ఆదేశాలిచ్చి రెండు వారాలు గడిచినా ఇప్పటివరకు రిజిస్ట్రార్ రిలీవ్ కాలేదు క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ను రిలీవ్ చేయాల్సి ఉండగా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు చాన్సలర్ లేఖ రాశారు రిజిస్ట్రార్ డిప్యుటేషన్ పొడిగింపు తిరస్కరణ ఉత్తర్వులను అంగీకరించడం లేదని చాన్సలర్ ముఖ్య కార్యదర్శికి ఉన్నత విద్యామండలి చైర్మన్ యూజిసికి లేఖ పంపారు దీంతో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అధికారాలు ప్రశ్నార్థకంగా మారాయి తనతో సంప్రదించకుండా రిజిస్ట్రార్ డిప్యుటేషన్ పొడిగింపు తిరస్కరణ ఉత్తర్వులు రద్దు చేయడం పట్ల వైస్ ఛాన్సలర్ అభ్యంతరం వ్యక్తం చేశారు క్లస్టర్ యూనివర్సిటీ యాక్ట్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ప్రకారం తనకు తెలియకుండా డిప్యుటేషన్ రద్దు చేయరాదని వైస్ ఛాన్సలర్ వాదన దీంతో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కళావతిని వైస్ ఛాన్సలర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడం వివాదాస్పదమైంది వైస్ ఛాన్సలర్ వేధిస్తున్నారని ప్రిన్సిపాల్ కళావతి నేషనల్ ఎస్సీ కమిషన్ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఇటు కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ విద్యార్థులు నాలుగవ సెమిస్టర్ చేరుకున్న రెండవ సెమిస్టర్ ఫలితాలు వెల్లడించలేదు దీంతో వైస్ ఛాన్సలర్ కు విద్యార్థులు లేఖ రాశారు మొత్తం మీద క్లస్టర్ యూనివర్సిటీలో పాలన గాడి తప్పి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉన్నత విద్యాశాఖ పెద్దలు జోక్యం చేసుకుని క్లస్టర్ వర్సిటీలో పరిస్థితిని చక్కదిద్దాలని విద్యార్థులు కోరుతున్నారు